18 సంవత్సరాల తర్వాత వలనిచ్చి దేవుడు కృప చూపించి. కానీ నేను చచ్చిపోదాం అనిపించింది, చాలా కష్టాల్లో ఉండేదండి నేను ఈ సార్లకు వచ్చాక. పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. నేను ఇలా ఉండడానికి కారణం ఆ యేసుప్రభే. ప్రభు చెబుతున్నాడు, దేవుని బిడ్డలారా, నీ మునుపటి స్థితి కంటే అధికంగా నేను నీకు 2 రెట్లు అధికంగా నేను ఇవ్వబోతున్నాను. మీతో చెప్పబోతున్నాడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఆరాధనలో ఉన్నవారు, నమ్మిన వారందరికీ కూడా, విశ్వసించినటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఈ నెల, ఈ వారము, ఈ డేట్ వేసుకుని దేవుని బిడ్డలారా వాగ్దానాన్ని మీరు మెన్షన్ చేసుకోండి. ఇదిగో తిరిగి దేవుడును విశ్వసించి నువ్వు సమర్పించబడగలిగితే, తిరిగి నువ్వు నమ్మి దేవుని దగ్గర ప్రార్థించగలిగితే, తిరిగి నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోగలిగితే, నిద్రలో నుంచి మేల్కోగలిగితే, పడిపోయిన నీవు దేవుని సహాయముతో లేవగలిగితే గనక నా ప్రభువైన యేసు నీకు వాగ్దానం చేస్తున్న వాగ్దానం, రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాను, రెండంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను, రెండంతల కృప వెంబడి కృప నీ మీదకి కుమ్మరించబోతున్నాను. దేవుడి నామానికి వందనాలండి. కుంచినపల్లి మెయిన్ చర్చ్ ఇమానుయేల్ స్వస్థత గృహంలో అన్న ద్వారా ప్రకటించబడిన గర్భఫలం కొరకు తైలం ప్రార్థన చేస్తారు. అలాగే రాని వాళ్ళ కొరకు కూడా మీ గర్భం మీద చేయి వేసుకుని ప్రార్థన చేసుకోమని చెప్తారు. అలాగే మా మద్దల కొరకు నేను ప్రార్థన చేసుకోగా తైలం తీసుకుని వెళ్ళి ఇవ్వగా అభిషేక తైలం తీసుకుని వెళ్ళి మరదలకి ఇచ్చాను. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకుని రాసుకోమని చెప్పి నేను కూడా తన కోసం నిత్యము ప్రార్థన చేశాను. దేవుడు 18 సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రయత్నాలు ప్రయత్నించారు, అయినా దేవుడు మరి ఈ తైలం ద్వారా గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు కృప చూపించి దేవుడు తన సన్నిధిలో సాక్షిగా మరి నిలబెట్టుకున్న దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆడపిల్లగుడు అండి, నా పేరు మేరీ రత్నం అండి. కానీ నేను చచ్చిపోదాం అనిపించింది, చాలా కష్టాల్లో ఉండేదండి నేను ఈ సార్లకు వచ్చాక. అన్న ప్రార్థనాక చాలా సార్లు బట్టి వస్తామండి సార్లకి, కానీ నా కుటుంబాన్ని నన్ను చాలా మేలు చేశాడు మహాన్బాబు, చాలా రచ్చిచ్చాడండి. నేనేమిచ్చి రుణం తీసుకోవడం సరిపోనండి, ఎంత గొప్ప దేవుడు నన్ను మరి. అప్పుడు కానీ సార్లు నేను మర్చిపోనండి, మహాన్బాబు ఎన్నో మేలు చేశాడండి నా కుటుంబాన్ని నన్ను. ఆయన రెక్కల చాటు దాసుకున్నాడండి, చాలా మేలు చేశాడండి. ఈ చిన్న ప్రార్థన దీవించవసరం. వందనాలు. నేను ఈ కుంచినపల్లి చర్చికి మా ఇంటికాడ ఒక ఆవిడ, మాకు అత్త ఉంది, ఆవిడ చెప్పింది. చెప్పగా నేను మా అమ్మగారితో పాటు కుంచినపల్లికి వచ్చాను. 21 పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఇక్కడికి రమ్మని చెప్పారు చాలామంది. చెప్పగా ఇక్కడికి వచ్చాను. నేను 21 వారం పూర్తయ్యేటప్పటికి నాకు పాప పుట్టింది. మళ్ళీ 21 వారం మళ్ళీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మళ్ళీ సన్నిధానికి వచ్చాను. మళ్ళీ 7 వారాలు మొక్కుబడి పెట్టుకోగా మళ్ళీ దేవుడు నాకు గర్భఫలాన్ని తెరచబడ్డాడు. ఆ దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్లో నా పేరు డానియల్ నిషి అని నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడ అభిషేక్ పెంత తీసుకుని రాసినగా మంచి మా ఫస్ట్ డివిజన్లో నన్ను దేవుడు పాస్ చేశారండి. అదే నమ్మకంతో ఈ సంవత్సరం కూడా తీసుకుని నేను మళ్ళీ నమ్మకంగా ఎగ్జామ్స్ రాసడానికి మంచి మార్క్స్తో పాస్ అవుతానన్న నమ్మకం దగ్గర పెంచ తీసుకున్నాను దానికి అందరికీ ప్రైజ్లో. నా పేరు జయలక్ష్మి అండి, మేము అప్పారపేట నుంచి వచ్చాము. 2 వారాలు అయింది వాక్యం టీవీలో చూసి మేము ఇక్కడ దాకా వచ్చాము. మా పిల్లల కోసం అని మేము ఇక్కడ దాకా వచ్చాము, నమ్మకం ఉంది బాగా అని వచ్చాం. మేము నా పేరు కళ్యాణి, మా బాబుకి ఎలర్జీ వచ్చింది మూతి నిండా. దేవుడి వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళకుండా తగ్గిపోయి వస్తే నీ గుడికి వస్తానైనా కానుకేసుకుంటున్నాను. దేవుడి వల్ల హాస్పిటల్కి వెళ్ళకుండానే తగ్గిపోయింది. అలాగే మా ఇంట్లో చాలా మేలు చేశాడు దేవుడు. నేను ఇలా ఉండడానికి కారణం ఆ యేసుప్రభే. శ్రుభి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమానుయేల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆ పిన్కోడ్ 534301. ఆ ఇమెయిల్ ఐడి మేలుకొలుపు స్వరము @gmail.com. ఆ సెల్ నంబర్ 7675988769. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమానుయేల్ స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్, 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్కోడ్ 5343301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 7675988786.